వెల్కమ్ టు ద ఇన్సైడర్. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలకు కమ్యూనిస్టులు ముందుండి నడిపించినటువంటి సందర్భాలు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో చూసాం. రకంగా దేశంలో కాంగ్రెస్కి కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆనాటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపించింది. ఆ తర్వాత అంతకంతకు ప్రతి ఎన్నికల సమయానికి కమ్యూనిస్టుల యొక్క ప్రభావం తగ్గిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఇటు పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని కోల్పోవడం, ఆ తర్వాత కేరళలో ఒకసారి అధికారాన్ని కోల్పోయి మళ్ళీ అధికారంలోకి రావడం, త్రిపురలో కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వాతావరణం, ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ఓ రకంగా కమ్యూనిస్టు ఉద్యమాలకి కాణాచిగా, దిక్సూచిగా, ఓ రకంగా మార్గదర్శిగా నిలబడేటువంటి రాష్ట్రం గతంలో, అటువంటి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఉద్యమాలు చేయడానికి ప్రజలు వీళ్ళ వెంట వస్తున్నారా? అసలు ప్రజలకి నాయకత్వం వహించేటువంటి శక్తి వీళ్ళకుందా? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారని వీళ్ళు ఆలోచిస్తున్నారా? మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనిస్టులు మారలేకపోతున్నారా? లేదా ప్రత్యేక హోదా మీద ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ ఒక ఉద్యమాన్ని కొంచెం ముందుండి తీసుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల మీద, కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఉన్నటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాల మీద ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారితో మనం మాట్లాడదాం ఈరోజు ఇన్సైడర్లో. నమస్కారం రామకృష్ణ గారు. ఇందాక అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కమ్యూనిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శులకి వేదికగా మారిన ఆంధ్రప్రదేశ్ నుంచే చాలా మంది నాయకత్వం వహించినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఇందాక అన్నట్టుగా అధికారంలోకి రాబోయే వచ్చినట్టుగా కనిపించిన సందర్భాలు కూడా చూసాం. బట్ ఈ రోజున ఎక్కడుంది కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్లో? భారతదేశంలోనూ కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అన్నట్లుగా 1955లోనే, అంటే ఇంకా మీరు నేను పుట్టకముందే కమ్యూనిస్ట్ పార్టీలు పవర్కి ఛాలెంజ్ చేశాయి. ఒకవేళ పవర్ రాకపోవచ్చు కానీ సఫిషియెంట్గా ఓట్లు వచ్చాయి, అసెంబ్లీలో కూడా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ అనేక ఉద్యమాలకు కూడా నాయకత్వం వహించింది. కానీ ఆ తదుపరి కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడం 1964లో, ఆ తర్వాత రెండు పార్టీలుగా అయిన తర్వాత సిపిఐ ఒక పాలసీ తీసుకోవడం, సిపిఎం మరో పాలసీ తీసుకోవడం, వీరిద్దరి మధ్య ఐక్యత లేకపోవడం, తర్వాత మళ్ళీ సిపిఎం కూడా చీలి అనేక గ్రూపులుగా విడిపోవడం, వీటన్నిటి ఫలితంగా కమ్యూనిస్టు ఉద్యమం చాలా నష్టపోయింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నష్టపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నష్టం ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ దేశవ్యాప్తంగా ఒక పిలుపునే ఇస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ ఉద్యమ పునరేకీకరణ జరగాలి, విడిపోయిన గ్రూపులన్నీ కూడా మళ్ళీ ఒకే వేదికపైకి రావాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తా ఉంది. అన్ని పార్టీలు రావాలి, నాట్ ఓన్లీ సిపిఐ సిపిఎం. కారణం ఏమంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం 1925లో 1925లో కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టింది. అదే 1925లో ఆర్ఎస్ఎస్ కూడా ఆవిర్భవించింది. దాని యొక్క రాజకీయ సంస్థనే బీజేపీ. ఇవాళ 1925లో ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ యొక్క భావజాలం ఉన్న బీజేపీ ఇవాళ సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. అంటే వారు ఈ కాలంలో వారు పెరుగుతూ వచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమం కూడా ఆ రకంగా పెరిగి ఉండాల్సింది, పెరగలేకపోయింది. పెరగలేకపోగా ఒక దశలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టులు ఇవాళ చాలా వెనుకబాటు పట్టారు. ఇవాళ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా మార్చుకోవాలి. అది మార్చుకోవాలి అనే మాట దాదాపుగా ఇది కూడా 2-3 దశాబ్దాలుగా వినపడుతుంది. ఆ రోజుల్లో సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు లేదా ఇతర నాయకులు ఉన్న కాలంలో, ఆ రోజుల్లో కూడా కొన్ని సమస్యలు, ప్రధానమైన సమస్యలు తీసుకోవడం ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ బలపడింది. వాళ్ళు నిజంగా త్యాగం చేశారు, పెద్ద కుటుంబాల నుంచి వచ్చారు, బాగా చదువుకున్నారు, వీటన్నిటితో పాటు వారి కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేశారు. ఆ రోజు ల్యాండ్ ఇష్యూ ఒక ప్రధానమైన ఇష్యూ, అదేవిధంగా డౌన్ టౌన్ పీపుల్, పెత్తందారితనానికి వ్యతిరేకంగా పోరాటాలు, వీటన్నిటిని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ప్రజలు ఆకర్షితులయ్యారు, కమ్యూనిస్ట్ పార్టీ వెంట నడిచారు, అనేక కష్టాలు పడ్డారు, అయినా పార్టీ బలపడింది. కానీ ఇవాళ పరిస్థితులు మారాయి, వాళ్ళ ఇష్యూస్ కూడా మారినాయి. కాబట్టి ఇవాళ మారిన నేపథ్యం, పరిస్థితులు మారిన నేపథ్యంలో మనం కూడా మారాలి. ఇప్పుడున్న తరం కమ్యూనిస్టుల తరం కనుక ఈ తరం కనుక వెళ్ళిపోతే నెక్స్ట్ తరంలో అసలు కమ్యూనిస్టులు భావజాలం ఉన్న వాళ్ళు మిగులుతారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వినిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఇవాళ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కూడా విద్యార్థి రంగం నుంచి, యువజన రంగం నుంచి వచ్చిన వారే. రేపు కూడా ఈ పార్టీ ముందుకు పోవాలంటే, ఈ పార్టీకి నాయకత్వం కావాలంటే ఖచ్చితంగా ఆ రంగం నుంచి రావాల్సిందే. అక్కడ నుంచి నీకు ఎప్పుడైతే ఎన్రోల్మెంట్ ఉండదో ఆటోమేటిక్గా దానికి అక్కడ నీకు ప్రోగ్రెస్ ఉండదు పార్టీ. నేను అందుకో ఈవెన్ మా మహాసభలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా,
యూత్ స్టూడెంట్స్ లేకుండా పార్టీ ఎక్కడైనా ఉంది అంటే, అంత పెద్దవాళ్ళే ఉన్నారంటే అది డైయింగ్ పార్టీ అని చెప్తాను. కాబట్టి మేము కూడా మా పార్టీలో మేము డిస్కస్ చేస్తున్నాం, విద్యార్థి రంగం పైన కేంద్రీకరణ పెంచాలి. భవిష్యత్తు వర్తమానం ఇబ్బందిగా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి ఒక సందేహం ఉంది, దానికి సరైన దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పకుండా నాకు మాత్రం పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ నియో లిబరల్ పాలసీస్తో ఏదైతే వాళ్ళు ముందుకు పోతా ఉన్నారో అది ఖచ్చితంగా ఎక్స్పోజ్ కాక తప్పదు, ఫెయిల్యూర్ కాక తప్పదు. రెండోది ఏమంటే, ఇవాళ కష్టజీవులు ఉన్నంతకాలం, శ్రమజీవులు ఉన్నంతకాలం మార్క్సిజం లెనిజం కథలు ఖచ్చితంగా ఇది ఉంటుంది. దాదాపు 160 దేశాలు పైగా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా అత్యధిక జనాభా కలిగిన 135 కోట్ల జనాభా కలిగిన చైనా దేశంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండడమే కాదు, ఈవెన్ జీడిపి గ్రోత్ రేట్లో కూడా ప్రపంచంలోనే 1లో ఉంది. అదే అందుకే అంటే ఊరికి ఏదో అధికారంలో ఉన్నాముగా అని చెప్పుకోవడం కాకుండా, ఉండడమే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఎకనామిక్ ఫ్రంట్లో కూడా అది పవర్ ఛాలెంజ్ చేసే పరిస్థితిలో ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటే, జీడిపి గ్రోత్ రేట్లో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే వియత్నాం ఉంది. వియత్నాంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఇది ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో పునరేకీకరణ జరగవచ్చని భావిస్తూ ఉన్నారు మీరు, అదొక అంశము. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు కార్యదర్శిగా ఉన్నారు, ఏంటి ఈ 4 సంవత్సరాల్లో ఏపీలో సిపిఐ ఏమైనా ఎదగలిగింది అనుకుంటారా? యాక్చువల్గా రాష్ట్ర విడిపోయిన నాటికి మా పార్టీ పట్ల ఒక స్టిగ్మా ఉండింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు దాదాపు మెజారిటీ ఇక్కడ తెలంగాణ కావాలని కోరారు, మా పార్టీ కూడా తెలంగాణకు మద్దతు ఇచ్చింది. అక్కడ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఆ ప్రాంతంలో అక్కడ ప్రజలు మెజారిటీ సమైక్యత ఉండాలని కోరుకున్నారు. మేము తెలంగాణకు మద్దతు ఇచ్చినామని ఒక స్టిగ్మా మా పార్టీకి ఉండింది. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో మేము చాలా ఫలితాలు లేకపోవడం, చాలా ఓటమి చెందడం, వీటన్నిటితో ఒక నిర్లిప్తత ఉండింది. ఆ తర్వాత మేము తీసుకుంటున్న కార్యక్రమాల వల్ల ఇవాళ ప్రజల్లో మళ్ళీ మేము ముందుకు పోగలుగుతా ఉన్నాం. ముఖ్యంగా మా పార్టీ క్యాడర్లు, మా పార్టీని అనుసరిస్తున్న ప్రజల్లో ఒక విశ్వాసాన్ని తీసుకురాగలిగాం. గతంతో పోలిస్తే ఇవాళ ఖచ్చితంగా ముందుకు పోగలమనే ఒక ధైర్యం మా పార్టీలో అందులో కింది నుంచి పై స్థాయి వరకు వచ్చింది. ఎట్లా ఉంది, 4 సంవత్సరాలు ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఇన్ని కష్టాలతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, సరే కేంద్రం ఇష్యూస్ కూడా మాట్లాడదాం, చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తను చేస్తున్న ప్రయత్నాల గురించి ఆయన చెప్తా ఉన్నారు. రాష్ట్రము కష్టాల్లో ఉంది కానీ చంద్రబాబు నాయుడు అయితే కష్టాల్లో లేడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఎక్కడైనా అవినీతి కానీ ఇంకోటి కానీ ఏదన్నా జరిగితే దాన్ని కనీసం వెంటనే దండించేవాడు, ఆ దాని పట్ల అసలు పేపర్కి ఇచ్చేవాడు, ఎవరైతే అలాంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళని పిలిపించి దండించేవాడు. నేను 1-2 ఘటనలు కూడా నాకు తెలుసు అన్నాడు. కానీ ఇవాళ ఏమంటే మొత్తం బార్ల తెలిసిన తలుపులు, టోటల్గా కరప్షన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కాంగ్రెస్ను మించి కరప్షన్ నడుస్తుంది. కాంగ్రెస్ను మించి మామూలుగా ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరప్షన్ ఎక్కువ ఉంటుంది, తెలుగుదేశం అంటే కొద్దిగా దాని కంట్రోల్ ఉంటుంది అనేది మామూలు అందరికి తెలిసిన విషయం. కానీ ఈసారి రివర్స్లో నడుస్తుంది. ఆఫీసర్లు, జన్మభూమి కమిటీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు టోటల్గా ఈ పనిలోనే ఉన్నారు. డబ్బు సంపాదించుకోవాలి, మళ్ళీ రేపు ఎలక్షన్లు తయారు కావాలి, ఎన్నికలు జరుగుతుంది. జనరల్ వర్డ్ నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే, ఎందుకంటే మేము చెప్తే కమ్యూనిస్టులు కాబట్టి చెప్పినారంటారు. 2016 నవంబర్ నుండి 2017 నవంబర్ వరకు ఒక సంవత్సర కాలంలో ఏసీబీ రేట్స్లో 2,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ సీజ్ చేశారు. నాకు తెలిసినందుకు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇంత జరిగిండదు. అంత ప్రాపర్టీస్ వాళ్ళు సీజ్ చేశారు ఆఫీసర్స్తో అంటే వాళ్ళు అక్రమంగా సంపాదిస్తేనే కదా, లేకపోతే వాళ్ళు సీజ్ చేయలేరు కదా. అధికారులు ఆ టైప్లో ఉన్నారు. ముందు నుంచి సంపాదించండి, సంపాదిస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద కొరడా జలిపిస్తున్నామని కదా చంద్రబాబు నాయుడు గారు. దానికి నేను ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఇన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళు కూడబెట్టుకోగలుగుతా ఉన్నారంటే, లేదా అంత ఆస్తులు వాళ్ళ దగ్గర చేరాయంటే ఎక్కడి నుంచి చేరుతుంది? మీ పరిపాలన నుంచి చేరుతుంది. పరిపాలన ఎవరు చేశారు? మీరు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, వేరే పార్టీ చేయలే కదా. చేసింది మీరు ఎక్కువ కాలం చేశారు, తర్వాత కాంగ్రెస్ చేసింది, మళ్ళీ మీరు చేస్తున్నారు.
మీ తర్వాత ఎమ్మెల్యేలు దాంట్లో కూడా అదే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు చూస్తే ఇంతకుముందు చాలామంది ఎమ్మెల్యే నేను ఉండేప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళతో ఉండేవాళ్ళు వాళ్ళు మామూలుగా కొంతమంది అయితే కమ్యూనిస్టులు మాదిరే ఉండేవాళ్ళు మా చాలా మామూలుగా ఒక మినిస్టర్ ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా అట్లా వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు మొత్తం అదే పనిలో ఉన్నారు దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు విధానాలే చంద్రబాబు ఎప్పుడైతే డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు కొనుగోలు చేశాడు ఎప్పుడు ఇంకా ఆయన ఏ మాత్రం చెప్పడానికి అవకాశం లేదు ఇంకా ఆయన ఏం చెప్పినా కూడా ఇంకెవరింటారు నువ్వు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళలో నలుగురు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళు ఎవరింటారు ఈ 4 సంవత్సరాలు ఇచ్చిన హామీల అమలు విషయం కానీ ఇతరత్ర అంశాల్లో ఎట్లా ఉందనుకుంటారు దాంట్లో కూడా కన్ఫ్యూజన్ వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు చెప్తా అంటాడు ఒకసారి ఏమంటాడు నువ్వేమో అసలు బస్సులో వచ్చి పరిపాలన చేసా చెట్టు కింద కూర్చొని పరిపాలన చేసా రాష్ట్రానికి ఏం లేదని ఆయన అంటాడు అసలు డబ్బులు లేవు అన్నాడు ఆర్థిక మంత్రి కూడా అదే చెప్పాడు డబ్బులే లేవు దివాళ అంత బీరువా ఖాళీగా ఉంది అని మరి రేపు మార్చిలో బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ ప్రవేశపెడతా అన్నారు మరి అంత ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నడూ 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టలే నీకు 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరం లేకుండా నీవు 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఎక్కడి నుంచి పెడుతున్నావు అది ఆదాయం ఎంత అంత వస్తుందే అదేవిధంగా రెండోది నువ్వు అప్పులు ఎట్లా చేస్తున్నావు నువ్వు ఆరు మనకు రాష్ట్ర విభజన నాటికి జూన్ 2, 2014 నాటికి 97 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పు వచ్చింది ఇవాళ 2 లక్షల కోట్లు దాటిపోయింది కదా అంటే 3 ఏళ్ల కాలంలోనే మొత్తం మనకి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంత అప్పు అయితే ఉందో దాన్ని నువ్వు ఒకేసారి మార్చేసావు కాబట్టి ఏమంటే ఆయన ప్రయాణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా చాలా మంది అప్పుల విషయం ప్రస్తావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అప్పుల విషయం ప్రస్తావిస్తా ఉన్నారు విడిపోయిన తర్వాత ఒక్కసారిగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున యాక్టివిటీని చేస్తా ఉన్నారు నేను అదే నీ దగ్గర 2 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నావు మరి డబ్బులు లేదన్న మాట ఎందుకు చెప్తున్నావు నువ్వు ఏదో ఒకటే చెప్పాలి నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయన్నా చెప్పు లేదా నేను పేదోడినా చెప్పు నేను పేదోడినైనా ఓ పక్క చెప్తావు 2 లక్షల రూపాయలకు 2 లక్షల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ ప్రవేశపెడతావు కాబట్టి కాంట్రడిక్టర్ అనమాట టోటల్ కన్ఫ్యూజన్ తర్వాత ప్రయారిటీసే లేవు ప్రయారిటీస్ నీవు పూర్ మ్యాన్ ఓరియంటెడ్ ప్రయారిటీస్ లేనే లేవు నేను స్పష్టంగా చెప్తాను 1000 ఎకరాల భూములన్నీ కూడా వీళ్ళ కార్పొరేట్లకి ఇస్తానంటున్నాడు పేదవాడు చెప్పండి ఒకటి చెప్పండి కార్పొరేట్ కంపెనీలకి 1000 ఎకరాలు ఇచ్చేసింది ఎక్కడో కాదు ఎక్కడో మామూలుగా ఇస్తే అదేం పెద్ద పట్టించుకోము నీకు అమరావతి రాజధాని ప్రాంతంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నువ్వు ఎకరాలు భూములు ఇస్తావు ఎందుకు ఇస్తున్నావు మెడికల్ కాలేజీకి అదే నేను డెవలప్ అమరావతిలో కోల్కతా ప్రాంతంలో రాజధాని ఉంటే ఎవరు వస్తారు అక్కడ ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేయకపోతే ఇన్స్టిట్యూషన్స్ రావాలి ఆ ఇన్స్టిట్యూషన్ ఆధారం చేసుకుని విద్యార్థులు ఆ తర్వాత ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ గానీ వచ్చే నేపథ్యంలో ఎవరు అప్పుడు ముందు ఇనిషియేట్ చేయాలి కదా ఇవాళ అమరావతిలో ఏముంది అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం ముందు ఇప్పుడు స్టార్ట్ అయింది అక్కడ యాక్టివిటీ కొంత యాక్టివిటీ కనిపిస్తా ఉంది అక్కడ నేను అడుగుతున్నా నువ్వు 1000 ఎకరాల భూములు తీసుకుంది వీళ్ళకి ఇవ్వడానికి అని నేను అడుగుతాను నువ్వు రాజధాని అంటే ఎవరికోసము ప్రజా రాజధాని కావాలి ప్రజలకు రాజధాని కావాలి అదేవిధంగా అక్కడ కొన్ని ఏమన్నా వస్తే నువ్వు డెవలప్ చేయాలి నేను అన్ని ప్రైవేట్ కాలేజీలు పెడతానంటే ప్రైవేట్ కాలేజీలు పెట్టడానికి రాజధాని అవసరమా రాజధానిలో భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వట్లేదు కదా ఎవరికి ఇస్తున్నావు నువ్వు అదే నీ ఎవరికి ఇస్తున్నావు అని అదే అడిగి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ రంగ కూడా 4 ఇయర్స్ కావస్తాంది నీ గవర్నమెంట్ యాక్టివిటీ ఏం చేశావు తర్వాత నువ్వు వరల్డ్ బ్యాంక్ అప్పు తెచ్చి నువ్వు కూడా కడతానంటున్నావు నువ్వు అసలు రాష్ట్ర విభజన బిల్లులో ఏముంది ఏపీ రియాక్షన్ 2014లో స్పష్టంగా చెప్పారు రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వం సహకరించాలి నువ్వు వారితో డబ్బులు తేయాలి నీవు అక్కడ గవర్నమెంట్లో ఉంటివి నువ్వు గవర్నమెంట్లో ఉండి డబ్బు తీసుకొని రాకుండా నేను ప్రపంచ బ్యాంకుతో అప్పు తెస్తాను సింగపూర్ కడతానంటే అది ప్రజల మీద భారం కాక మరొకటి అవుతుందే అసలు నువ్వు అట్లా చెప్పావా ప్రపంచ బ్యాంకుతో అప్పు తెచ్చి రాజధాని కడతానని కాబట్టి ఏమంటే నువ్వు చెబుతున్న దానికి జరుగుతున్న దానికి పొంతన లేదు ఇప్పుడు బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకోలేదు కాబట్టి నేనేం చేయలేని చెప్పి చేతులు ఎత్తలేదు కదా ప్రజలు అనుకున్న ప్రభుత్వం డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఏం చేశామని మేము అనేది ఇప్పుడు ఓకే ఎవరు చేయాలి సెంట్రల్లో ఉండే గవర్నమెంట్ చేయాలి సెంట్రల్లో ఉండే గవర్నమెంట్ ఎవరు ఇట్ ఈస్ నాట్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్ ఈజ్ యువర్ ఓన్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ వాడు చేయలేదు వాళ్ళు మోసం చేశారు అన్యాయం చేశారని చెప్పచ్చు నీవు గవర్నమెంట్లో భాగస్వామి ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఉంది నీ గవర్నమెంట్ నీవు డబ్బులు తెచ్చుకోకుండా నీవు పోయి నేను ప్రపంచ బ్యాంకుతో తెస్తాను అంటే అది ఏం కరెక్ట్ అది నువ్వు ప్రపంచ బ్యాంకుతో అప్పు తెచ్చి ప్రజల మీద భారం మోపుతావా
నువ్వు నా పార్టీతో అప్పులు ఇచ్చి పోలవరం కేంద్రం అది మిథ్య కాదు. కేంద్రంలో గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ ఎవరు? మీరే గవర్నమెంట్. అక్కడ నీవు గవర్నమెంట్ కాదంటే అప్పుడు మిమ్మల్ని తప్పు పట్టేది ఏముండదు. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు గవర్నమెంట్. ఇప్పుడు అసలు కేంద్రంలో ఉంటారా లేదా చర్చకెళ్లే ముందు కేంద్రం సహకరించట్లేదు అని అనుకుందాం. ఉదాహరణకి ఉన్నప్పుడు వాళ్ళు చేయట్లేదు కాబట్టి నేనేం చేయలేను అనాలా? లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఒక పెద్ద రాజధాని నగరాన్ని నిర్మించాలి. అసలు ఆ కాన్సెప్ట్ కి మీరు అనుకోవాలి. రాజధానికి పెద్ద రాజధాని కావాలి ఇక్కడ. పెద్ద రాజధాని అదే తప్పు నేను అంటున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. నువ్వు 79,000 ఎకరాల్లో అంతా ఇక్కడే నేను కేంద్రీకరణ చేస్తానంటే ఖచ్చితంగా వేరే ప్రాంతాలు ఇవాళ ఏమొస్తా ఉంది? అటు రాయలసీమలో ఉత్తరాంధ్రలో ఇవాళ వాళ్ళు అప్పుడే గగ్గోలు పెడతా ఉన్నారు, అంతా కూడా అమరావతిలోనే కడతారా అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆల్రెడీ చంద్రబాబు మరో తప్పు చేస్తున్నాడు అని. హైదరాబాద్ విషయంలో ఏ తప్పు అయితే జరిగిందో అదే తప్పు మళ్ళీ ఇక్కడ చేస్తున్నాడు. ఓకే, 10,000 ఎకరాలు కాబట్టి 20,000 ఎకరాలు తీసుకో, కానీ నువ్వేం చేస్తున్నావు? 35,000 ఎకరాలు రైతులతో తీసుకున్నావు, మరో 30,000 ఎకరాలు మా ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్ట్ చేయాలంటావు, అదేవిధంగా మరో 14,000 ఎకరాలు మళ్ళీ రైతులను తీసుకుంటానంటున్నావు. అంటే టోటల్గా 79,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం అవసరమా? ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒక రాష్ట్ర కేంద్రము 1,000 ఎకరాల్లో పెట్టారా? పోనీ అన్నీ అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను అడుగుతా, రాజధానిలో అంత రోగులు ఉన్నారా ఏంటి? ఆడే 7 మెడికల్ కాలేజీలకు భూములు ఇస్తావా? రైతులు ఆ మెడికల్ కాలేజీలకు భూములు ఇమ్మని ఇచ్చారా? నగరాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు హైదరాబాద్ బేస్ చేసుకుని ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ లో వచ్చే ఆదాయమే ఇవాళ తెలంగాణ హైదరాబాద్ లో జరిగిన తప్పే అట్లా ఒక మహానగరం ఉంటే ఆ నగరాన్ని నుంచి వచ్చేటువంటి ఆదాయం గానీ అక్కడ యాక్టివిటీ నుంచి కేంద్రంగా మిగతా ప్రాంతాలకు కూడా అభివృద్ధి విస్తరిస్తుంది అనేది ఒక విధానంగా చెప్తున్నారు చాలా మంది. కరెక్ట్, ఆ విధానం తప్పని చెప్పి మనమే చర్చించుకుందాం. మొత్తం హైదరాబాద్ కేంద్రీకరణ జరిగింది అభివృద్ధి, దానివల్లనే మళ్ళీ విభజన ఇది వచ్చేసింది, వాదం వచ్చింది. కాబట్టి అట్లాంటివి చేయకూడదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి ఏంటి? ఓన్లీ కియా కార్ల ఫ్యాక్టరీ మాత్రం చెప్తున్నాడు. నువ్వు ఉత్తరాంధ్రలో ఏం చెప్పావు? నువ్వు అసలు అసెంబ్లీలో 13 జిల్లాలు నువ్వు ఏమేమి అనౌన్స్ చేసావు? అభివృద్ధి పథకాలు ఎక్కడ చేసావు? నువ్వు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమైతే 13 జిల్లాలకు అనౌన్స్ చేశావో ఆ చేసి నువ్వేమైనా అమలు చేశావా? అదేవిధంగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అది వారు అమలు చేశారా? మళ్ళీ నీవు తప్పు చేస్తున్నావు. ఏం తప్పు చేస్తున్నావు? అంతా కూడా అమరావతి కేంద్రీకరణ చేసి అభివృద్ధి అంతా ఇక్కడ చేయాలని చూస్తాను. దాని కూడా తప్పే. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఒకటి స్టార్ట్ చేసి అని తిరుగుతూ ఉన్నారు, మీరు దాన్ని ఏమైనా సమర్థిస్తున్నారా? బీజేపీ వారు అది ఊరికే ఒక కుయుక్తి తప్ప మరొకటి కానే కాదు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు రాయలసీమ ప్రాంతం వాడినే, రాయలసీమలో ఏనాడు కూడా రాయలసీమ సమస్యలపైన బీజేపీ మాట్లాడింది లేదు. కమ్యూనిస్టులుగా మేము మాట్లాడాము, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. కమ్యూనిస్ట్ ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నప్పుడు వికే నారాయణరెడ్డి గారు, శివరామరెడ్డి గారు అందరూ బీజేపీ ఇప్పుడు ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉండి వారు కూడా పాదయాత్రల పేరుతో ఉద్యమాలు చేశారు. ఎంవి రమణారెడ్డి గారిని అక్కడ రాయలసీమ విమోచన సమితి పెట్టి చేశారు. ఏనాడు బీజేపీ వాళ్ళు నీళ్లు గురించి కానీ వెనుకబాటుతనం గురించి కానీ వలసల గురించి కానీ మాట్లాడిన పాపానే పోలేదు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారంటే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని చెప్పి మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా గొంతు కలిపాడు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి, చంద్రబాబుని ఇరుకును పెట్టడానికి రాయలసీమ వాదాన్ని ఎత్తుకున్నారు. పైగా వారు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? వాళ్ళు ఈ సమస్యలు, వాటర్ సమస్య, వలసలు, దాని వెనుకబాటుతనము, లేదా అక్కడ పరిశ్రమలు, దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు ఇంకో క్యాపిటల్ కావాలి ఇట్లాంటి క్యాపిటల్ అక్కడ కావాలని ఎవరు కోరలేదు నాకు తెలిసినంత వరకు. క్యాపిటల్ ఆల్రెడీ అమరావతి నగరానికి ఫిక్స్ అయిపోయారు జనం. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవే అవి కావాలి. ఇవాళ వలసలు పోయారు, మేము దీనిపైన అందరిని మన టీవీతో సహా అందరిని తీసుకుని పోయాం మేము కేరళకి. పోతే అర్ధరాత్రి బస్టాండ్లో వందలాది మంది రాయలసీమ వాళ్ళు కూలిన జనం బస్టాండ్లో పడుకొని ఉన్నారు. కాబట్టి అంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి. ఈసారి మేము పోయింది, మేము పోయింది కూడా జస్ట్ 6 మంత్స్ బ్యాక్ పోయింది, పోయిచ్చాము. ఆ తర్వాత దానిపైన మేము రాయలసీమ బంద్ చేశాము. అనంతపురం 30 గంటల పాటు ధర్నా చేశాము ఉభయ కమ్యూనిస్టులము, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కలుపుకొని. కాబట్టి ఏమంటే
వారి ఈనాడు పరిపాలన నగరం అయితే ఒక చోట ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారు స్పష్టంగా. అది అది వరల్డ్ వైడ్ ఆమోదించిన కాన్సెప్ట్. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కదా, అభివృద్ధిని మేమేమి కేంద్రీకరించట్లేదు, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని చెప్తాము. అలానే 1000 ఎకరాల భూములను ఎందుకు ఆడే తీసుకుంటున్నావు నువ్వు? అదే అదే గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో డెవలప్ చేయి, లేదా ఇంకా నువ్వు అవతల ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. అసలు ప్రకాశం జిల్లాలో మార్కాపురము, కనిగిరి ఆ ప్రాంతం పోతే చాలా వెనుకబడి ఉన్నాయి. నువ్వు అక్కడ డెవలప్ చేయి, దొనకొండ ప్రాంతం ఉంది అక్కడ డెవలప్ చేయి. చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బూమ్రాంగ్ అవుతుంది. ఆయన అనుకున్నాడు అంతకుముందు హైటెక్ సిటీ కట్టాను, హైటెక్ సిటీ కట్టిన తర్వాతే ఓడిపోయాడు. ఇప్పుడు కూడా అమరావతితో చుట్టూ తిప్పాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా మరో ఫెయిల్యూర్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు లేటెస్ట్గా చూసుకుంటే ఇవాళ మార్చి 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం, డెడ్ లైన్ అందరు కూడా మార్చి 5 పెట్టేశారు. మార్చి 5 నుంచి చూసుకోండి అని చెప్పి టీడీపీ చెప్తుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత మూసే లోపు కనుక ప్రత్యేక హోదా అనౌన్స్ చేయకపోతే రాజీనామా పత్రాలు ఇచ్చేసి వస్తామని వైసీపీ చెప్తోంది. అసలు తెలుగుదేశం, వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తారు నేపథ్యం. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇవాళ కొత్తగా కాదు, గతంలోంచి నేను తీసుకుంటా వస్తాను ఆయన చెప్తున్నారు. గతంలో కూడా మేము వద్దాం లేదు, ప్యాకేజీయో సాయమో ఏదో పేరుతో ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మేము ప్రత్యేక హోదా కోసమే మేము గట్టిగా అడుగుతున్నామని నిన్న మొన్న జరిగినటువంటి భేటీలో కూడా సీఎం గారు వాళ్ళ ఎంపీలకి నిర్దేశం చేసింది కూడా అదే. ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ దగ్గర ఏం ప్రాబ్లం అంటే వారు ఇష్యూను వదిలిపెట్టలే, అదే కరెక్ట్. దాన్ని ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా ఇట్లా మాట్లాడినా మా ఇష్యూ వదలే, కానీ దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. మేము నరేంద్ర మోడీని ఏమనము, ఇష్యూ మాత్రం మాట్లాడదామంటే అది ఏం కరెక్టు? కాబట్టి ఏమంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీని రెండు ప్రధాన పార్టీల వల్ల, రెండు రీజనల్ పార్టీస్, రెండు ఇవే ప్రధానమైన పార్టీలు. అసెంబ్లీలో కూడా వారికే ప్రాతినిధ్యం ఉంది, ఎంపీలు వారికి ఉన్నారు. ఓకే, బీజేపీ అధికార పార్టీ అనుకో, వీళ్ళిద్దరు కూడా మోడీని చూస్తేనే భయపడ్డారు, దానివల్లనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, విత్ వన్ వాయిస్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన ఆధ్వర్యాన మోడీ దగ్గర పోయింటే ఖచ్చితంగా ఏనాడో న్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆల్ పార్టీ మీటింగ్ వేయడానికి వ్యతిరేకమైన, తర్వాత ఎన్నిసార్లు మాట మార్చాడు, ఫస్ట్ ఏమో 15 ఏళ్ళు కావాలన్నాడు. రాష్ట్రంలో ఏ మానవుడు అడగలే, ఆ 15 ఏళ్ళు అడిగిన ఏకైక మానవుడు చంద్రబాబు నాయుడే. మళ్ళీ ఇది హోదా సంజీవుని కాదని ఆయనే ప్రచారం చేశాడు. తర్వాత ప్యాకేజ్ వస్తుంది కదా, కోడలే కొడుకుని అంటే అత్త వద్దంటుందే అని అప్పుడు మళ్ళీ ప్యాకేజ్ గురించి 2-4 ప్రచారం చేశాడు. ఇటీవల మళ్ళీ మార్చాడు, మార్చి ఏమన్నాడంటే అది ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు, అది ప్యాకేజ్ కాదు, అది స్పెషల్ అసిస్టెన్స్. ఎప్పుడు కూడా ప్యాకేజ్ అనే పదం లేదులేండి, యూసేజ్ లో రావటమే. ఓకే, స్పెషల్ అసిస్టెన్స్ అన్నావు కూడా, మరి స్పెషల్ అసిస్టెన్స్ అన్నావు, మరి దానికి నిలబడ్డావా? దానికి మళ్ళీ ఏమన్నాడు, రాష్ట్రానికి అన్యాయం చేసింది, నేను సుప్రీంకోర్టుకు పోతాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదాకు వచ్చాడు. మీకు తెలుసో లేదో మన రామ్ మాధవ్ వచ్చి ఏదో మాట్లాడిపోయాడు రహస్యంగా, బీజేపీ రామ్ మాధవ్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదాలు ఏమొస్తాయి నాకు చెప్పండి అంటున్నాడు. సాక్షాత్తు లెజిస్లేటివ్ కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఏంటి రామ్ మాధవ్ గారు వచ్చి దోతీని చేసిపోయారు? ఇద్దరికి బీజేపీ టీడీపీ మీరు గొడవ పడద్దండి, మేమేదో అమరావతిలోనే జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఆడ అమిత్ షాతో కూడా వీళ్ళు ఎంపీలు కలిశారని చెప్పి ఈరోజు న్యూస్ వచ్చింది. కాబట్టి ఏమంటే నేను ఏదేమంటే యూఆర్ నాట్ ఫెయిర్, నీ ఫెయిర్ గా ఉంటే ఒకటే చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నారు, దానికి సరిపడా అన్ని చేస్తామని అన్నారు, చేస్తారని చూసాము. ఎవరు చూశారు? కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వేచి చూసాము, చివరి బడ్జెట్ వరకు చూసాము, చేయలేదు కాబట్టి, అది కూడా చేయలేదు కాబట్టి అసలు మీరు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు కదా, అదే ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతున్నామని అంటున్నారు. మీరు వాళ్ళు చెప్పింది నువ్వు ఒకటి ఆమోదించావు కదా, ప్రత్యేక హోదా కాదు స్పెషల్ అసిస్టెంట్ నువ్వు ఆమోదించావు, ఓకేనా? వాళ్ళు ఇవ్వలేదు కదా. ఇవ్వలే, మరి మీరు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వలేదని దాన్ని అడగాలి, కానీ మళ్ళీ స్పెషల్ స్టేటస్కి ఎందుకు వచ్చావు? పబ్లిక్లో ఉంది కాబట్టి వస్తున్నావు. ఓకే, ఆ పబ్లిక్ ఇవాళ మళ్ళీ లేచి కూర్చున్నారు కాబట్టి మేము మన 8 ఫిబ్రవరి రాష్ట్ర బంద్ వామపక్షాలు మేము పిలుపునిస్తే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడర్స్, ఈవెన్ లారీ యజమానులు అందరు కూడా మద్దతు. జనంలో బలంగా ఉంది రామకృష్ణ గారు, మీరు తిరుగుతున్నారు కదా, అది ఉంది కాబట్టి హోదా కావాలి, అది వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచన, కానీ అది నిరాధం గట్టిగా ఉందా జనంలో? లే, ఏది ఏమైనా సరే రాజకీయ పార్టీలు తెలివైనవి, రాజకీయ పార్టీలు అన్ని కూడా మళ్ళీ అదే నినాదానికి వచ్చినాయంటే ప్రజల్లో ఉంది కాబట్టి వచ్చినాయి.
ఎందుకంటే దాని మధ్యలోన దాన్ని మరి అసలు ముగిసిన అధ్యాయం అని చెప్పింది ఎవరు? ముగిసిన అధ్యాయం అన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరే చెప్పారు కదా, అసలు చంద్రబాబు నాయుడు ముగిసిన అధ్యాయం కాదు, దానికంటే మించిన పదం ఆడినాడు. మీరు ప్రత్యేక హోదా అంటే జైల్లో వేస్తామన్నాడు, మరి ఇప్పుడు ఎవరు జైల్లో పెట్టాలి? నువ్వు మరి ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతానని ముఖ్యమంత్రి గారు అన్నారా లేదా? ముగిసిన అధ్యాయం అనేది బీజేపీ వాళ్ళు అన్నారు, దానికంటే మించిన వర్డ్ ఇది జైల్లో పెడతామని. ఆ మాట కూడా మేము అనలేదు అంటున్నారు. జైల్లో పెడతామని స్పష్టంగా చూపిస్తాం మేము. అది విత్ అది క్లియర్ వాయిస్ కూడా ఉంది అది. సార్ అప్పట్లో నమ్మాము మోసపోయాము, ఇప్పుడు పోరాటంలో టీడీపీ అంటే నేను మాత్రం స్పష్టంగా చెప్తా, అది వ్యక్తిగత విమర్శ అని మీరు అనుకోకపోతే నేను ఖచ్చితంగా చెప్పేది ఏమంటే, అంటే నేను ఊరికే వాస్తవాలు చెప్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా సీనియర్ నాయకులుగా వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు. అంటే వాళ్ళకంటే కూడా కొంతమంది సీనియర్స్ ఉన్నారు, ఉన్నా కూడా వీళ్ళిద్దరూ ఒకరు కేంద్రంలో ఒకరు రాష్ట్రంలో ముఖ్య పాత్రలో ఉన్నారు. వీళ్ళు ఏదైనా చెప్పారంటే కొంత ఆచితూచి చెప్తారు, కొద్దిగా అండర్స్టాండింగ్ ఉంది అని. నన్ను అడిగితే ఈ మొత్తం పబ్లిక్ ఒపీనియన్ అంతా డైవర్ట్ చేయడానికి వీళ్ళిద్దరు ఎక్కువ పనిచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడు మోడీ అని తెలుసుకొని వీళ్ళు గట్టిగా అడిగే ధైర్యం లేక ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి టోటల్గా వీళ్ళిద్దరు పనిచేశారు. నన్ను అడిగితే వీళ్ళిద్దరి వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని కూడా నేను భావిస్తాను. ఎట్లా ఉన్నంతలో సాధించడానికి ప్రయత్నం సాధించడానికి నువ్వు ప్రయత్నం చేశావు కానీ మీకు చేత కాలే. చేత కానప్పుడు మీరు ఏం చేయాలి? ఫైట్ చేయాలి. మీరు నచ్చజెప్పాలని చూశారు, ధన్యం కాదనం. వీళ్ళు నచ్చజెప్పలేదు, వీళ్ళు ఏమి అడిగి ఉండారని నేను అనుకోవడం. ఎందుకంటే ఆయన సాక్షాత్తు రాజ్యసభలో మాట్లాడాడు, బయట మాట్లాడాడు, ఎలక్షన్లో అప్పుడు మాట్లాడాడు, కాబట్టి ఆయన కూడా మన రాష్ట్రం వాడే ఉంటుంది కదా. మధ్యలో ఇప్పుడు అసలు ఒక జనసేన వచ్చింది నిన్న మొన్నట్లో, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి వేశారు, నివేదిక విడుదలైంది. బహుశా మీరు నివేదికలోని అంశాలను మీకు తెలుసా? రేపు విడుదల చేస్తున్నారు, రేపు విడుదల చేస్తున్నారు. దాంట్లో స్పష్టంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే దాంట్లో వేరే ఉండడానికి ఏముంటుంది? వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదంట. తర్వాత వీళ్ళు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు, కొన్ని డైవర్ట్ చేసి ఉండొచ్చు దానికి బట్టి కాదు. దాన్ని కూడా నేను తప్పు పడుతున్నా. ఎందుకంటే ఉదాహరణకు జిల్లా పరిషత్ ఉంటుంది, జిల్లా పరిషత్లో సీఈఓ ఫండ్స్ ఆయన ఏదైనా డైవర్ట్ చేసిన అనుకో, నీకు చేతనైతే సీఈఓ పైన యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని నువ్వు సీఈఓ ఇట్లా మీ సీఈఓ గారు ఇట్లా ఫండ్స్ డైవర్ట్ చేశాడు లేదా అది మిస్యూటిలైజ్ చేశాడు కాబట్టి మీ జిల్లాకు ఫండ్సే ఇవ్వమని అంటుందా గవర్నమెంట్? ఓవరాల్ ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పాత్ర ఎట్లా? ఈ మధ్యకాలంలో జనసేన సిపిఐ తోటి కొంచెము దగ్గరగా కనిపిస్తూ ఉంది, ప్రత్యేకించి రామకృష్ణ గారితో పదే పదే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఏంటి? మేము కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర రాజకీయాలు కొత్త రాజకీయాలు రావాలని మా భావన. దానికి సిపిఐ సిపిఎంగా ముఖ్యంగా మేమిద్దరం ఒకటి ఉండి మేము కొత్త రాజకీయాలు ప్రోత్సహించాలని ఒక ఆలోచనలో ఉన్నాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తే మంచిదే. ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చడం కోసం ఆయనతో కూడా కలిసి మనం ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ విషయంలో సిపిఐ సిపిఎం గానే మేము కలిసి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానాలు ఎట్లా అనుకుంటున్నారు? తెలుగుదేశం తోటి ఆయన ఒక అవగాహనతోటి ఇదంతా చేస్తున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి బలహీనపరచడానికి ఆయన తీసుకొస్తారు, ఇట్లా వైసీపీ చాలా సందర్భాలు విమర్శలు చేసింది. సరే, ఆయన గతంలో బీజేపీ టీడీపీ ఆయన కలిసి ప్రచారం చేసిన నేపథ్యం, తర్వాత బీజేపీ మీద ఆయన కొద్దిగా సీరియస్ కామెంట్స్ చేశారు, పోరాటం అన్నారు, మళ్ళీ మధ్యలో ఈ లెక్కలు తయారు చేసే క్రమం వచ్చినప్పుడు చాలా మంది విమర్శ చేశారు, పోరాటం చేయమంటే మీరు ఏంది లెక్కలు కడుతున్నారని విమర్శలు చేశారు. ఏంటి అసలు ఆయన ఆలోచన మీద ఎలా ఉందనుకుంటున్నారు? బీజేపీకి టీడీపీకి ఇద్దరికి వ్యతిరేకంగా ఉన్నారాయన, లేదా టీడీపీతో కొంత అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా? మీరు ఆయనతో మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పోయినసారి 2014 ఎలక్షన్లో ఆయన ఓపెన్గానే బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేశాడు. అప్పుడే చెప్పాడు ఇది ఏదైనా ఉంటే నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తానని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయం ఆయన ప్రశ్నించాడు. మేము పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు మేము అదే చెప్పాం, మోడీ గవర్నమెంట్ మనకు అన్యాయం చేసింది, దానిపైన మీరు గట్టిగా మాట్లాడారు కాబట్టి మాకు కూడా మీరు సారూప్యత మనం కలిసి చేద్దామని, ఇప్పుడు కూడా దాంట్లో కలిసి వస్తాడని మేము అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిలో బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అనుకూలంగా నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉండడు అనే నమ్మకం కలిగిందా మీకు? 100%. దానికి కారణం ఏమంటే అమిత్ షాతన్ని పవన్ కళ్యాణ్ పిలిచి నీ పార్టీని మా దాంట్లో మెర్జ్ అయ్యి నీకు అన్ని రకాలుగా మా పార్టీ అండగా ఉంటుంది, నిన్ను లైమ్లెట్లో పెడతామంటే ఆయన రిఫ్యూజ్ చేశాడు. వాట్ మోర్ యూ వాంట్? అసలు నీకు ఎప్పుడైతే జాతీయ అధ్యక్షుడు వచ్చి నీ పార్టీని మెర్జ్ చేయమంటే కూడా ఆయన అంగీకరించలేదంటే
అక్కడ ఆయన సిన్సియారిటీ కనపడతాం. బీజేపీని వదిలేసి అందులో ఇవాళకి అతను కూడా అమిత్ షా ఏం చెప్పాడంటే ఆయనకి పవన్ కళ్యాణ్కి, ఈ రీజనల్ పార్టీస్కి పెద్ద ఇది ఉండదు, మా పార్టీ ఇంకా ముందుకు పోతుంది, మొత్తం దేశంలో చాలా కాలం పాటు మేమే ఇది చేస్తామని చాలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ లొంగలే, పవన్ కళ్యాణ్ పైగా భయపడకుండా అతను ఓపెన్గా డిబేట్ చేశాడు, నరేంద్ర మోడీ అన్యాయం చేశాడు ఈ రాష్ట్రానికి అని. తర్వాత మాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కనుక పవన్ కళ్యాణ్ బీజేపీకి మీరు దూరం అంటారు, తెలుగుదేశం బీజేపీకి మధ్యలో కనుక గ్యాప్ వచ్చి ఇప్పుడు ఆయన బీజేపీ వాళ్ళు నీ పార్టీని మెర్జ్ చేయమని అడిగారు, అలా అడిగితే నేను చేయను అన్నాడు. తెలుగుదేశం వాళ్ళు ఏమి, తెలుగుదేశం వాళ్ళు ఈయన పట్ల నెగిటివ్ వైఖరి తీసుకోకుండా వాళ్ళు టాక్టికల్గా ఒక రకమైన వాళ్ళు ముందుగా అది సీజన్డ్ పాలిటీషియన్ కాబట్టి చంద్రబాబు నాయుడు టాక్టికల్గా ఈయనకు నెగిటివ్ స్టాండ్ తీసుకోకుండా ఆయన ఉన్నాడు. ఈయన ఆ మేరకు బీజేపీ అంత ఇది కాక బీజేపీ వాళ్ళు ఏమో అవుట్రైట్గా ఈయన మీద విమర్శలు కూడా చేస్తున్నారు, కాబట్టి దానికి ఒక ఇది ఉంటుంది. వీళ్ళు అట్లా విమర్శలు చేయకుండా వాళ్ళు కొద్దిగా రిస్ట్రెయిన్డ్గా ఉన్నారు, ఆ మేరకు ఈయన రిస్ట్రెయిన్డ్గా ఉన్నారు. నేననేదంటే ఇవాళ ఆయన ఇప్పుడు ఎట్లున్నాడు అనేది ఆయన 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 పార్టీ వైఖరి ఆయన ఇష్టం దాన్ని కాదాము, కానీ నేననేది ఏమంటే సిపిఐ సిపిఎంగా మేము అభిప్రాయపడుతున్నది, ఇవాళ రాష్ట్రంలో మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు అవినీతి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, దీనికి అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేయాలంటే కమ్యూనిస్టులుగా ఉభయ కమ్యూనిస్టులు మేము కలిసి ముందుకు సాగాలి, అదేవిధంగా మాతో కలిసి వచ్చే సెక్షన్స్ ఎవరు అనేది మేము ఆలోచించుకుంటాం. మీరు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటి అసలు మీ వైఖరి ఏంటి? ప్రధాన ప్రతిపక్షం రెండు పార్టీలకి చెప్తున్నాం కదా, ఇవాళ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ప్రజల విభజన జరిగింది అక్కడ. రెండు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పై జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో పెద్ద మార్పులు వస్తాయనే భ్రమలు మాకైతే లేవు, నేను ఇంకా స్పష్టంగా చెప్తాను, అది ఇంకా అది పెద్ద తేడానే ఉండకపోవచ్చు నా దృష్టిలో. ఏదో ఒక సామాజిక వర్గంపై ఇంకో సామాజిక వర్గానికి వాళ్ళకి కొద్దిగా ఏమైనా లబ్ధి చేకూరొచ్చా కానీ సాధారణ ప్రజలకు సంబంధించి పెద్ద తేడా అయితే ఉండదు. అది ఈ విషయం ఫుల్ క్లారిటీ. కేంద్రం మీద జరిగే పోరాటంలో మీరు నా చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యలు చేశారు, జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు కదా, దీంట్లో చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా మీకు? అదే నేను చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఢిల్లీలో ధర్నా చేసి చంద్రబాబు నాయుడు గారి చేతకానితనం వల్ల ప్రత్యేక హోదా రాలేదన్నాడు, కానీ నరేంద్ర మోడీ నియంతృత్వం వల్ల లేదా నరేంద్ర మోడీ యొక్క నిరంకుశత్వం వల్ల మనకు రాలేదన్నమాట ఆయన నోటెంబడి రాలే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఢిల్లీలో గవర్నమెంట్లో ఉండి ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు మీరు రాజీనామా పెడతామన్నారు కదా, మీరు ఎందుకు పెట్టలే, మీరు పెట్టండి అని ఆయన అన్నాడు, లేదా మేము పక్కకు వచ్చి నీ వెక్కాలని ఉన్నావు అన్నాడు. కాబట్టి అంటే వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు పరస్పరం వీరు విమర్శించుకున్నారు తప్ప మోడీని విమర్శించలే. కాబట్టి నేననేది ఏమంటే ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అందరు కలిసి విత్ వన్ వాయిస్ మనం మోడీ దగ్గర పోతే ఖచ్చితంగా మోడీ దిగిరాక తప్పదు. ఈ విషయంలో ఈ పార్లమెంట్ సెషన్స్లో ఏం జరుగుతుంది అనుకుంటారు మీరు? వాళ్ళు పోతున్నారు, మోడీ లేస్తానే పక్కకు వస్తున్నారు. బట్ ఇది ఈ సెషన్స్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డెడ్ లైన్ పెట్టారు, పార్లమెంట్ అయిపోయేలో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా ఎంపీలతో రాజీనామా చేస్తానని చెప్పని, అసలు అక్కడ దాకేందుకు మార్చి 5 స్టార్ట్ అవుతున్నాయి కదా సెషన్స్, మా డెడ్ లైన్ అదే, అసలు చూడండి సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అంటారు. నేననేది ఏమంటే ఒకటి మాత్రం వాస్తవం, వారు ఏమంటున్నారు అదంత నిమిత్తం లేకుండా మనకి ఏమాత్రం న్యాయం జరగాలన్నా ఇప్పుడే జరగాలి. ఈ సెషన్లో మనకి న్యాయం జరగలేదంటే నాకు తెలిసిన వరకు మోడీ మళ్ళీ ఇవ్వడు, ఓన్లీ ఎన్నికల్లో దాన్ని ఒక అజెండాగా మార్చడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఏమంటే స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కనీసం పరస్పరం మనం విమర్శలు మాని కొద్ది రోజుల పాటు, ఓకే మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళు కనీసం ఢిల్లీ వరకు, అందుకోసం మేమనుకుంటాం, మేము కూడా ఢిల్లీకి 5వ తేదీ పోతున్నాం, మేమేమనుకుంటున్నామంటే ఏ పార్టీ అక్కడ వాళ్ళు ధర్నా కూర్చున్నా వాళ్ళందరికీ మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరైనా సరే ఈవెన్ బీజేపీ హరిబాబు వచ్చి కూర్చున్నా కూడా హరిబాబు కూడా చేయగలుగుతాం, మాకు కావాల్సిందంటే ఇప్పుడు దొరకకపోతే మళ్ళీ జరగదు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే అక్కడ వచ్చి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు కావాలి, లేదా 2018-19 కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయాలు సరిదిద్దాలి అనే డిమాండ్స్ పైన ఎవరు కూర్చునే వాళ్ళతో చేయగలుగుతాం. ఈ విషయంలో మాత్రం అందరూ వన్,
విత్ మేము ఎవరితోనైనా కలిసి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న వాతావరణం తప్ప వాళ్ళు మీరు ఇందాక ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కలిసి వెళ్ళటం అది జరిగే పని కాదు కదా. మనం ఇక్కడ ఉన్నటువంటి తప్పు గురించి వాళ్ళకు వాళ్ళు సిన్సియర్ పరిణామాలు బట్టి వాళ్ళు అదే వెళ్తే వాళ్ళు వెళ్ళకపోవడం వల్లనే నష్టం జరిగిందని నేను చెప్తున్నాను. వాళ్ళు వెళ్ళకపోవడం వల్లనే అంటే వీళ్ళిద్దరు వెళ్ళి కలిసి అడిగితే మోడీ గారు ఇచ్చేసేవాడు అనుకున్నారా మీరు? ఖచ్చితంగా హోదాన విభజన హామీల నిధుల ఏదో ఒకటి ఖచ్చితంగా పరిష్కారం అయ్యిండేది. నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు కోరినట్టుగా 15 ఏళ్ళు కాకపోయినా కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కూడా ఇచ్చిండు. కానీ అందరు విత్ వన్ వాయిస్, 25 మంది లోక్సభలో ఉన్నారు, 11 మంది రాజ్యసభలో ఉన్నారు, 36 మంది ఎంపీలపై మోడీ దగ్గర నిలబడితే రావా? ఎందుకు రాదు? లేదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ఆయన ముఖ్యమంత్రి ఖచ్చితంగా, ముఖ్యమంత్రి ఆయన పిలిస్తే అందరూ వస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడు? ఈయన పిలవడం లే అంతే. ఈయన మాట్లాడుకుంటున్నాడు, ఏం మాట్లాడదు బయటకు చెప్పాడు, ఆ లోపల మాట్లాడేది వస్తాడు. మాట్లాడినా 29 సార్లు పోయినాను అంటున్నాడు. 29 సార్లు ఎందుకు పోవాలి? 2 సార్లు పరిష్కారం అయ్యిండు. నువ్వు గట్టిగా అడగలేదు. నీకు మోడీ గారి మీద బాగా నమ్మకం ఉంటుంది? ఇంతమంది వెళ్ళి ఇంతమంది మొత్తం ఎంపీలందరూ రాజకీయ పార్టీ పార్లమెంట్ లో అంతమంది ఉండగా పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు, తిరుపతిలో బహిరంగ సభలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అందరూ చోట వెళ్ళి మీరు ఒకటి అర్థం చేసుకోండి. మా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 100% ఓట్లు రాష్ట్రపతికి వాళ్ళ క్యాండిడేట్ పడలే, ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, 100% ఓట్లు. ఇంకా ఆయనకి ఏంది, ఆయన ఎందుకు భయపడతాడు? వీళ్ళు ఒకరి కంటే ముందు ఒకరు పరిగెత్తుకుని పోయి మద్దతు ఇస్తూ ఉంటే ఇంకా ఆయనకి ఎక్కడ నీకు డిసెంట్ ఎక్కడ వ్యక్తమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఈ 4 ఇయర్స్లో నేను పోయినా నేను అర్జీలు ఇచ్చినాను అంటున్నాడు, కానీ డిసెంట్ ఎక్కడైనా వ్యక్తమైందా? ఎవరికి? మనకు కాదు, మీడియాలో ఆధారపడి లేదు కదా ప్రభుత్వం. ఆధారపడకపోవచ్చు. నీవు ఆంధ్రప్రదేశ్ మొన్న మీరు గమనించారో లేదో, లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో కూడా అసలు అకాలీదళ పార్టీ మద్దతు ఇచ్చింది, వామపక్షాలు మద్దతు ఇచ్చాయి, తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చింది, తర్వాత తెరాస కవిత గారు, కేశవరావు గారు వారు మాట్లాడారు. వాళ్ళ కామెంట్ ఏమి ఇప్పుడు? అదేంటో, మేమందరూ మద్దతు ఇస్తున్నాము, మీరు నిలబడకుండా మోడీని చూస్తారు, మీరే పక్కకు పోతారని వాళ్ళు అంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది? వీళ్ళిద్దరు కదా, వీళ్ళ వీక్నెస్ ఏదో ఆయన పట్టుకున్నాడు. వీళ్ళు 36 మంది ఎంపీలు ఉంటే ఇన్ని పార్టీలు, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, తెరాస, అకాలీదళ్, అకాలీదళ్ ఏమి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఎన్డీఏ మిత్రపక్షం కూడా నీకు బలపరిస్తే నీవు దా ఆపర్చునిటీ నువ్వు ఇట్లా చేసుకోలే. ఎందుకు? జస్ట్ మీ రాజకీయాల కోసం. మీ ఇద్దరు చూసుకుంటున్నారు తప్ప. ఈ పార్లమెంట్ సెషన్స్ లో అయితే మీరు ఆఖరి పోరాటం అనుకుంటున్నారా? ఇప్పుడు కనుక ఒకవేళ మిస్ అయితే మీరు అంటగా బడ్జెట్ లో సవరించడము, నిధులు పెట్టడమో, లేకపోతే ప్రత్యేక హోదానా, సాయమా, వాటెవర్ ఇట్ మే బి, ఏమంటారు తెలియదు. బట్ ఈ సెషన్స్ లో కనుక అనౌన్స్మెంట్ రాకపోతే ఇక రాదనుకుంటున్నారు? ఇక ఈ సెషన్ లో రాకపోతే ఇది ఈ ఇష్యూ మాత్రం ముగిసిపోదు. ఇది 2019 ఎలక్షన్స్ లో ఇట్ విల్ బి ద మెయిన్ అజెండా. అందరూ పోరాటం చేసామని చెప్పుకుంటారు కదా అన్ని పార్టీలు కూడా చెప్పుకుని, మేము ప్రత్యేక అప్పుడు బీజేపీని ఒకదాన్ని చూయించేసి మేమందరం కూడా బీజేపీ పని అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇంకేమీ చేయలేరు. వాళ్ళు ఏమైనా చేస్తే అది ప్రత్యేక రాయలసీమనో, లేదంటే ప్రత్యేక ఉత్తరాంధ్రనో, ఇట్లాంటి ఏమన్నా అవుట్డేటెడ్ స్లోగన్స్ పట్టుకోవడం తప్ప వాళ్ళకి ఏం వాయిస్ ఉండదు. వాళ్ళు ఊరికే టీడీపీ బీజేపీ పొత్తు, వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇప్పుడున్న వాతావరణంలో? వాళ్ళ అది టీడీపీ వాళ్ళు చెప్పాలి. మీరు ఎట్లా ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది మీకు టీడీపీనా? టీడీపీ బీజేపీతో కలిసిపోతే అంటే దాంతో పాటు ఇది కూడా ఇంటికి పోతుంది, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే బీజేపీ మాత్రం సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దానికి డిపాజిట్ కూడా రాదు. అందుకే నేను ఓపెన్గా చెప్తున్నా, ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు 10 ఇయర్స్ అని. నేనేం అడుగుతానంటే, మీరు 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు, మీ 6 మంది రాజీనామా చేయండి, మీరు చెప్పింది ప్రజలు నమ్మారంటున్నారు కదా, మీలో ఒక్కరు గెలవండి. మీరు ఒక్కరు గెలిస్తే మేము ఇంక మాట్లాడేది మానుకుంటాం. ఏ ఒక్కరు గెలిచినా, ఒక ఎమ్మెల్యే గెలిచినా, ఒక ఎంపీ గెలిచినా, ఏ మీరు ఇప్పుడు అజెండా లేదు కదా, అందరూ బీజేపీ మేము అంటారు చేస్తారని అనుకుంటారు మీరు?
ఇస్తారా అంటే బీజేపీ ఒంటరి అవుతుంది. బట్ నేను ఇందాక ఏమన్నానంటే బీజేపీ ఒంటరి అవుతుంది ఓకే, బట్ అన్ని పార్టీలు కూడా మేము పోరాటం చేసాం గట్టిగా అని చెప్పుకునే జనంలోకి వెళ్తాయి కదా. అప్పుడు ఎవరు ఛాంపియన్ ఎవరు అవుతారు? ప్రత్యేక హోదా కోసం పోరాడినాము, అయితే మేము రాష్ట్రం కోసం పోరాడిన ఛాంపియన్ ఎవరు పోరాడారు, ఎవరు ముందు నుంచి పోరాడారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని కోరుతాము. ఓకే, మరి ప్రజల్ని మీ మీడియా ద్వారా వాళ్ళు మాయ చేసినారంటే మేము చెప్పలేదు లేదు. ఓకే ఓకే, మీరు మాట అన్నారు కదా ఇందాక ఎవరు ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం కోసం పోరాటం చేస్తారో ఇంక్లూడింగ్ బీజేపీ ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళ పక్కన వెళ్ళి ఎర్రజెండా పెట్టుకుని కూర్చుంటా ఉంటా ఉన్నారు మీరు? నన్ను వాళ్ళతో చేయగలుగుతాము. ఓకే, చేయగలుగుతున్న సెన్స్ వాళ్ళు సంఘీభావం జరుగుతారు ఖచ్చితంగా. ఓకే, దీంట్లో అసలు ఈ మాట నుంచి మేము వెనకపోయే సమస్య లేదు. ఓకే, మనకు కావాల్సిన ఒక అజెండా ఇది. ఓకే, ఈ అజెండాలో ఎవరు కలిసి వచ్చినా ఓకే. ఓకే, అందరూ కలిసి రావాలని నేను కోరుతాను. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, అందరు తీసుకుని ఢిల్లీకి వెళ్ళాలి, ప్రైమ్ మినిస్టర్ ఒప్పించాలి, ఇవే చెప్తాను. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్ పార్టీ మీటింగ్ పోదామంటే అందరూ వస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వ్యతిరేకించి కంప్లీట్ గా ఎలక్షన్ పొత్తుల విషయంలో మళ్ళీ వామపక్షాలు టీడీపీ కలిసే వాతావరణం ఉంటుందా? ఎందుకంటే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులతో కలిసి ముందుకెళ్లే సందర్భం ఉంది. అటువంటి ఆయన బీజేపీతో కలిసి కాపురం చేస్తా ఉంటే నువ్వు ఆయన కాపురం చెడగొట్టాలని మీరు చూసి ఎట్లా మీరెందుకు కోరుకుంటారు? కోరుకోవడం కాదు, ఇప్పుడు వాతావరణం కనిపిస్తా ఉంది కదా బీజేపీతో చాలా తీవ్ర స్థాయిలో వెళ్తా ఉన్నారు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ వామపక్షాలు టీడీపీ కలవటం కానీ? నేనంటే మేము ఇప్పుడు ఎలక్షన్ గురించి మేము మాట్లాడడం లేదు. మేము ఇప్పుడు ఓన్లీ అజెండా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ఈ అజెండాతో ముందుకు పోతాం. ఈ అజెండా విషయంలో అందరూ రావాలని కోరుతాను. అంటే ఇప్పుడు ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు, వాళ్ళు స్టేట్ ప్రెసిడెంట్ హరిబాబు గారు కూడా బీజేపీ ఎంపీనే, కాబట్టి అందరం కలిసిపోవాలని అంటున్నాం. మళ్ళీ ఇప్పుడే ఎలక్షన్లు, మరి ఎలక్షన్లు ఎవరికి వ్యతిరేకం, ఎవరు అనుకూలం అనేది ఇప్పుడు ముందుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? సటన్లీ, ఎందుకంటే ఈ చీఫ్ మినిస్టర్ నా. చూద్దాం, డెఫినెట్ గా ఈ పార్లమెంట్ సెషన్స్ అనేవి చాలా కీలకంగా మారిపోతున్నాయి. సెషన్స్ తర్వాత ఇది ఆఖరి పోరాటంగా భావిస్తున్నాం, లేదంటే జనంలోకి వెళ్ళి పోరాటం, జనం ఎవరిని దానికి ఛాంపియన్ చేస్తారా, లేకపోతే ఎలక్టోరల్ పాలసీస్ డిఫరెంట్, ఇక ఎన్నికల సందర్భంలో జనం ఎట్లా నిర్ణయం తీసుకుంటారని చూడాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. ఇది ఈరోజు రామకృష్ణ గారితో ది ఇన్సైడర్.